హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగాస్ కుజన్ అండ్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ స్పెషల్ వీడియో వచ్చేసి వరలక్ష్మి అమ్మవారిని చిన్న బ్లౌజ్ పీస్ అంటే 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్తో చాలా ఈజీగా ఎలా రెడీ చేయాలంటే బ్లౌజ్ పీస్తోనే శారీ ఎలా కట్టాలో చూసేద్దామండి. ముందుగా ఒక 1 మీటర్ బ్లౌజ్ పీస్ కానీ లేదంటే ఇలా 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ కానీ తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా నిలువుగా కుచ్చులు పెట్టేసేసేయండి. ఆ తర్వాత ఇలా పిన్స్ చేసేసేయండి, అంటే అవి విడిపోకుండా. చూస్తున్నారు కదండి, ఇలా స్టిఫ్గా పెట్టేసుకున్న తర్వాత ఒక బిందె అంటే కలశం కోసం ఒక చిన్న బిందెని కానీ చెంబుని కానీ ఏ హైట్లో అయినా ఏ సైజులో అయినా తీసేసుకొని దాని వెనకలో ఒక చిన్న రాడ్ని కట్టేసేయండి, అంటే హ్యాండ్స్ లాగా అనమాట. కట్టేటప్పుడు కొంచెం అది అటు ఇటు కదలకుండా జాగ్రత్తగా స్టిఫ్గా ఉండేటట్టు కట్టేసేయండి. కొంచెం పెద్ద పురుకోసే తీసుకోండి, ఆ తర్వాత కూడా అది మనకి ఉపయోగపడుతుంది శారీని కట్టడంలో. సో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ శారీని వెనకల నుంచి ఎగ్జాక్ట్లీ హాఫ్ హాఫ్ అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేటట్టు వేసేసేయండి. వేసిన తర్వాత పురికోసుతోనే మళ్ళీ ఒకసారి కట్టేసి ఈ లోపలి పార్ట్ అంటే లోపలి లేయర్స్ ఉంటాయి కదా అంచులు, వాటిని అటాచ్ చేసేసి ఒక పిన్ పెట్టేసేసేయండి. చేసేటప్పుడు హెచ్చుతగ్గులు లేకుండా అడ్జస్ట్ చేసేసి పెట్టేసేయండి. ఇప్పుడు బ్లౌజ్ కుచ్చుళ్ళని జాగ్రత్తగా హ్యాండ్స్కి అటు ఇటు ఈక్వల్గా వచ్చేసేటట్టు అడ్జస్ట్ చేసేసి ఆ తర్వాత ఏ ఆభరణాలు అయితే అమ్మవారికి వేయాలనుకుంటున్నారో అవన్నీ వేసేసి అలంకరించేసేయండి. తర్వాత అమ్మవారి ముఖంని అక్కడ పెట్టేసేయండి. ఈ ముఖాన్ని నేను ఇంట్లో తయారు చేశానండి, అంటే కొబ్బరికాయతో. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. చూసారు కదండి, ఒక చిన్న బ్లౌజ్ పీస్తోనే అమ్మవారికి చీర ఎలా కట్టేశామో అలాగే చాలా తక్కువ టైంలో కట్టామండి. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ పీస్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మడత పెట్టేసి అమ్మవారి పైన పెట్టేసేయండి. అప్పుడైతేనే ఫినిషింగ్ వస్తుందండి, చూడటానికి బాగుంటుంది. ఆ తర్వాత ఇంకేమన్నా ఆభరణాలు ఉంటే పెట్టేసేసి చేతులకి అటు ఇటు గాజులు కూడా వేసేసేయండి. సో ఫైనల్లీ అమ్మవారు రెడీ అయిపోయిందండి. ఈ మెథడ్లో మనం శారీ డ్రేప్ చేస్తే చాలా తక్కువ టైం పడుతుందండి, అలాగే టైం ఎక్కువ లేని వాళ్ళైతే ఇది ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.